आंध्रप्रदेश प्रभुत्व द्वारा कृष्णा जिला पालम पटक पोलवर प्राजेक्ट अनेक अंशाल क्षमित मुख्यमंत्री गारु अदलपेकोनी राष्ट्रमे ध्येय मुझकोचि राष्ट्र साधि चरित्र मंत्री जगदंपल बैठक राष्ट्रीय साधे ना मुख्यमंत्री व्यक्ति केन्द्र मंत्री विदाउट पोर्टफोलियो मंत्री चरित्र अवसर वाला पदों में त्याग बैलक्षण प्रयोजना मुख्यमंत्री राष्ट्र मुख्यमंत्री व्यक्ति पेक्षना सर मन खचिंग मन एक्चे मन निवन का अंत गुना मैं रकर इन संवत्सर चरित्र परपाल पालमूर को ताड़ा लेने दुस्थित पैस्थ कालेश्वर इन पालमूर रंगारे जिला प्राजेक्ट चूरा उ तुम टीएमसी इपड़े उठपाट कोई अदे मैं निप वरद लेने निपाली तुंगभद्र कृष्णा అన్ని కూడా మొత్తం శ్రీశైలంకే పోతాయని చెప్పి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకోవాలని చెప్పి ఇలా ఒక పెద్ద ప్రణాళికతో ఒకవైపు కరివేడ కంప్లీట్ అవుతుంది ఉదండాపూర్ కంప్లీట్ అవుతుంది లక్ష్మీదేవపల్లి టెండర్ పిలవాలి పనులు వేగవంతం చేయాలని తందంలో ఇలా ఒక స్నేహపూర్వకంగా ఉందాం అవసరం అనుకుంటే గోదావరికి తీసుకొచ్చి నాగార్జునసాగర్ శ్రీశైలం మీద అందరం వాడుకుందామని చెప్పి ఎంతో పెద్ద మనసుతో పక్క రాష్ట్రం వాళ్ళకు మంచి ఉండి మనం కూడా ప్రయోజనం చేయాలని ఆలోచిస్తే వీళ్ళ మాట వరుసలో చెప్పకుండా 203 జియో డిసీ చేసి కృష్ణాని తీసుకెళ్తాం మీరు చూస్తూ ఊరుకోండి అంటే వీళ్ళ ఊరుకునే పరిస్థితి ఎవరూ లేవు మా ముఖ్యమంత్రి గారు అసలు లేరు వాళ్ళ ఊరు కన్యాం కలిసి ఎత్తి పరిస్థితుల్లో మేమేం पिछड़ी चाल मैं पनी अच्छे पादयात्र प्रारंभमेंसीआर गणी पादयात्रा चरित्र अक्रमे ऊरकटा నిన్న మీటింగ్ పెట్టింది మీటింగ్ కాదా ఖచ్చితంగా అడుగుంటాం 100% అడుగుంటాం పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టుకు అన్యాయం జరగనియం ఆ ప్రాజెక్టును మేము ఖచ్చితంగా ఆచరించి మేము తీసుకోపోనియం వాళ్ళు చేస్తామంటే దానికి చాలా అంశాలు ఉన్నాయి అంటే ముందు చెప్పాలి లేదు దాని పైన మేము ఏం కట్టుకోవాలి ఏం బ్యారేజ్ కట్టుకోవాలి मा दर वस्तु समुद्रे बदल मन एटी अट्ठ्र मुख्यमंत्री तो इकड़ प्राजेक्ट कट्ना आंध्र प्रदेश गमन एक्ना प्राजेक्ट कटारे पकल मंत्री एनो समस्या बाबली दबी नायक मे बाबली పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి విప్పించి మెప్పించి లెటర్ లిఖించి 50-60 ఎకరాలకు పండించే పంటలు అందిస్తున్నాం ఎన్నో రిజర్వాయర్లు అటువంటి ఉత్తర తెలంగాణలో బ్రహ్మాండంగా ఈ సమయంలో కూడా వేల చెరువులు అమలు పొందుతున్నాయి
పక్కల పెండింగ్ ప్రాజెక్టు కంప్లీట్ చేస్తేనే అభివృద్ధి. మరి పాలమరంగా జిల్లా ప్రాజెక్టు వేగవంతం తరుణంలో ఇలా మాట వస్త కూడా మాకు చెప్పలేదు బహిరంగ మా ముఖ్యమంత్రి గారు చెప్పి. ఇన్ని సంవత్సరాలు కోట్ల కేసు వేయకుంటే ఎప్పుడే పాలమరంగా జిల్లా ప్రాజెక్టు కంప్లీట్ అయ్యేది? ఆడ వల్ల గ్రీన్ ట్రిబ్యునల్ లో చేసిదే కోట్ల చేసిదే రకరకాల పుల్లలు పెట్టి ఇన్ని సంవత్సరాలు లేటైతే ఇది చేసే తరుణంలో ఇలా వాళ్ళు ప్రాజెక్టు కట్టి ఊరుకుంటామా? ఆ నీళ్ళు తీసుకెళ్తే మీకు మాకు కూడా చాలా ఉన్నాయి. కేసీఆర్ అనేది తెలంగాణ ప్రయోజనాల గురించి ప్రాణాన్ని పణంగా పెట్టే సంగతి తెలంగాణ ప్రజలకు తెలుసు. రాష్ట్రం వచ్చిన తర్వాత రైతులు ఎంత సంతోషం రైతుకు తెలుసు, పంట పండించే రైతుకు తెలుసు. ప్రజలు సునిశ్చితంగా ఉండాలనేది మా ప్రభుత్వ ధ్యేయం. పాలమూరు ప్రజలు ఎప్పుడు విమర్శ మర్చిపోయే ప్రసక్తి లేదు. మహబూబ్నగర్ జిల్లాను సస్యశ్యామలం చేయడానికి పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు శ్రీశైలంలో నీళ్లు ఉన్నంత వరకు లాక్కోవాలని 2005 వరకు 60 వరకు ఉన్నటువంటి నీళ్ళు కూడా తీసుకోవాలని అక్కడ మన ప్రాజెక్టు డిజైన్ చేయడం జరిగింది. అలా తప్ప కాదు, ముందు చూడాలనుకున్నా ఉన్న 9 టీఎంసీలు ఇప్పుడు నీళ్లు కూడా ఉండవు. మాకు హక్కు ఉంది కృష్ణా నది పైన, మాకు కేటాయించిన జలాలు మేము తీసుకుంటామని చెప్పి దాదాపు 100 టీఎంసీల వరకు రిజర్వాన్ని డిజైన్ చేసుకున్నాం. 70 టీఎంసీల వరకు టెండర్ పిలుచుకున్నాం, దాదాపు మిగతా కూడా పిలుచుకోవాలనే స్టేజ్లో ఉన్నాం. మహబూబ్నగర్ రంగారెడ్డి కొత్త నల్గొండ జిల్లా సస్యశ్యామలం చేయడమే పాలమూరు రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు. దయచేసి మా జిల్లా నాయకులకు కానీ రాష్ట్ర నాయకులు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తారు, కేంద్రం అధికారంలో మీరు ఉన్నారు, కట్టే ప్రాజెక్టు అపెక్స్ కమిటీ పర్మిషన్ తీసుకొని కట్టాలి, ఎలాంటి అనుమతులు లేకుండా దౌర్జన్యంగా ఈరోజు జీవై చేసి పనులు ప్రారంభిస్తామన్నట్టు. మరి నదీ తీరాల విషయాలు ఇంటర్ స్టేట్స్ డిస్ప్యూట్స్ ఏమైనా ఉన్నా, ఇతర రాష్ట్రాల లేదా అంతర్గత విభేదాలు ఉన్నా, విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఈరోజు ప్రాజెక్ట్ డిజైన్ చేస్తున్నప్పుడు అధికారంలో కేంద్రంలో ఉన్న మీరు విభజన చట్టాన్ని ఉల్లంఘించి చేస్తున్నామని చెప్పి మీరు ఆదేశాలు ఇవ్వండి, ఆపండి. మీకు హక్కు లేదని చెప్పండి, మేము ఆపలేము, మాకు హక్కు లేదు, లేదు మాకు పవర్ లేదని చెప్పండి, ప్రజలకు చెప్పండి. ఆ రాష్ట్రంలో పోయి ఆపాలంటే మీరు జోక్యం కలిగించుకొని ఆ ప్రాజెక్టు ఆగేటట్టు మీరు ప్రయత్నం చేయండి. కేంద్రం నుంచి ఏ రకమైనటువంటి అధికారాన్ని ఉపయోగించి ఆ ప్రాజెక్టు ఆపుతారో ఆపండి. మన మౌనాలు ఎంత కాపాడుకున్నామో అందరం ఒకటే, మీరు చేసిన సాయం మీరు చేయండి, మా చేసిన సాయం పంచుకొని పాలు పంచుకున్నట్టు పంచుకొని ప్రాజెక్టుని ఆపడానికి ప్రాజెక్టుని ఆపి మనం నీళ్ళు తెచ్చుకోవడానికి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కంప్లీట్ చేసుకోవడానికి పాలమూరు కోసం తీర్చడానికి మనం ప్రయత్నం చేద్దాం. మీరు మేము ఉమ్మారు మేము అని అనుకొని ప్రయోజనం ఉండదు. దయచేసి మేము ఎవరి ఒకరి వ్యక్తి అని విమర్శిస్తలేదు. ఒకవేళ అట్లాంటి పరిస్థితి ఒకరు వస్తే మాత్రం అది కాదు పద్ధతి. ఈ సమయంలో మన జిల్లాను కాపాడుకోవడానికి రాష్ట్రంలో అధికారంగా మేమున్నాం, కేంద్రంలో మీ పార్టీ ఉంది, మీరు మేము కలిసి ఏం చేద్దామో మీ అధికారాన్ని ఉపయోగించి ప్రాజెక్టును ఆడుకోవడానికి మీరే నిష్కర్మ చేయండి. మీకున్న అధికారం ఏంటి మీరు ఉపయోగించండి, మేమేం చేయాలో మేము ఖచ్చితంగా చేస్తాం. మాకు ఎలాంటి ఒప్పందాలు మాకు ఉండవు. తెలంగాణ ప్రయోజనానికి కేసీఆర్ గారికి కేసీఆర్ సత్యుడు తెలంగాణ తెచ్చుడు అని చెప్పి నినాదం పైన పైకొచ్చి ఎన్నో రాజీనామాలు చేసి ఎన్నో అవమానాలు పడి ఎన్నో ఇబ్బందులు పడి అస్త సన్యాసం చేసి పదవులు త్యాగం చేసి తెలంగాణ తెచ్చుకొని తెలంగాణ ప్రజలు గుర్తించి అధికారం ఇచ్చారు. పని చేసినందుకు రెండోసారి ప్రజలు అధికారం ఇచ్చారు. ప్రజలకు పార్టీ ప్రయోజనాలు ప్రభుత్వ పనితీరు గమనిస్తున్నారు. అందుకే ఏ ఎలక్షన్ పెట్టినా ప్రజలు మా వెంట ఉన్నారు. రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు పనిచేస్తుందా లేదనేది దానికి
ఏదైనా ప్రమాణం అంటే ఎలక్షన్స్ ఆ ప్రభుత్వ పనితీరు నిదర్శనం ఏంటంటే ఆ రిజల్ట్స్ అసెంబ్లీ కానీ పార్లమెంట్ కానీ జిల్లా పరిషత్తులు కానీ ఒక్క జిల్లా పరిషత్ లేకుండా జిల్లా పరిషత్ కానీ 80-94% మున్సిపల్ చైర్మన్ కానీ కోఆపరేటివ్ ఎలక్షన్స్ లో కానీ అందరు డిసిపి చైర్మన్ కానీ సర్పంచ్లు కానీ ఎంపీపీలు కానీ ఏది పెడితే అది మీ వెంట ఉన్నామని కన్ను మూసుకొని ఇవాళ ప్రభుత్వానికి వాసటగా ఉన్నదంటే అన్ని వర్గాల వారు పనిచేస్తుంది ఖచ్చితంగా ఈ ప్రాజెక్టుకు రాజధాని పోరాటం ఉంటుంది 100% మా నాయకులు ఎవరు శంకించాల్సిన అవసరం లేదు చెప్పాల్సిన అవసరం లేదు మేము చేసి చూపిస్తాం 100% కానీ మరి మిగతా పార్టీని అన్ని తెలియని వాళ్ళు అధికారం లేరు కనుక ఇలా కేంద్రంలో అధికారం పార్టీ మాత్రం దీన్ని అపెక్స్ కమిటీ పర్మిషన్ లేకుండా విభజన చట్టానికి విరుద్ధంగా పక్క రాష్ట్రాన్ని సంప్రదించకుండా స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆ జీవో నిజ చేసి పలువురికి అన్యాయం చేస్తామంటే మేము ఎవరు ఊరుకో మా పార్టీ ఊరుకోదు మా నాయకులు ఊరుకోడు ఖచ్చితంగా మేము స్పందిస్తాం కనుక దయచేసి మీరు చేసేది మీ అధికారంలో ఉండి ఏం చేస్తారో మీరు చేయండి మీరు చేసేది మీరు చేస్తారు అందరం కలిసి ప్రాజెక్టును అడ్డుకొని ఇవాళ పాలమూరు రంగడి జిల్లా ప్రాజెక్టు తొందరగా కంప్లీట్ చేసుకొని వలసలు బంద్ చేసుకొని బతికించుకున్నాను ఖచ్చితంగా నిన్న మా ముఖ్యమంత్రి గారు చెప్పిండు 100% దానికి వాళ్ళు ప్రణాళిక చేస్తారు అధికారులు ఆదేశించారు మేము కంప్లీట్ చేసుకుంటాం గ్యారంటీగా ఉన్న ప్రాజెక్టు కూడా తొందరగా కంప్లీట్ చేయడానికి చేస్తాం కోర్టు కేసు లేకుండా ఈ పాటికి ఎప్పుడైపోయి నేను కూడా వచ్చి కాళేశ్వరం కన్నా ముందు మాకు నీళ్ళు వచ్చి అటు కడుపు అడ్డంకులు పెట్టి రకరకాల కారణాలు పెట్టి ప్రాజెక్టును ఎన్ని ఇబ్బందులు పెట్టిందో అది వాళ్ళ పేర్లు చెప్పండి మీకు తెలుసు ఎవరన్నా కానీ ఇప్పుడన్నా కనీసం మీరు మేము అనుకోకుండా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రయోజనాలు రంగారెడ్డి నల్గొండ మన జిల్లా మొత్తం ప్రయోజనాలు కృష్ణా నది మీద ఉన్నాయి కొంచెం దయచేసి దాని మీద అందరూ దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరూ కూడా నమస్కారం చేస్తాను.